నిర్మల్ జిల్లా తానూర్ మండలం మహాలింగి గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి గేదె మృతి చెంది. మేత మేయడానికి వెళ్లిన గేదె కిందికి వేలాడుతున్న తీగలు తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడింది. కరెంట్ అధికారులపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నిసార్లు అధికారులకు తీగలు సరిచేయాలంటూ విన్నవించినా పట్టించుకోలేదంటూ రైతులు వాపోయారు. గేదె విలువ లక్ష రూపాయలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. వెంటనే ప్రభుత్వం రైతుకి నష్టపరిహారం అందించాలన్నారు. తారు తిందంగింది నార్గేళ్ళ సండి చెప్పాల్సిన అయితే తారు గుందా కచ్చిండు. అట్లా పత్తేరేది ఎట్లే రాలో మళ్ళీ కూడా రాకొచ్చిండు చేన్లకు. దానికోసం ట్రాక్టర్లు కూడా రాకొచ్చినాయి. ఎట్లాడదానికి ఒక బర్రె కూడా రచిపాయా. ఎట్లా చేస్తే అంతే ఎట్లా ఆ ట్రాక్టర్ కూడా రాకొచ్చింది. మేము ఎట్లా వేయాలా? ఇంకా చేనే తిట్టున్నది అది కింద ఓళ్ళు రాకొచ్చింది. దీని భయంకు తారు భయంకు దానికోసం మేము మేమే ఇంట్లో దూరం కెళ్ళేరాదు. మేము కిందికి వెళ్ళి రాకొచ్చింది. అందరికి నమస్కారం. మాది మాలింగ్ గ్రామం, తానూరు మండలం, నిర్మల్ జిల్లా. నిన్న ఈ కరెంటు వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళతో ఈ గేదె 120,000 ఉన్నటువంటి గేదె చనిపోవడం జరిగింది. ఈ మేము లైన్ ఇన్స్పెక్టర్ కానీ లైన్ మేనకు కానీ ఏఐకి కానీ ఎన్ని మాటల ఫిర్యాదు చేసిన వాళ్ళు పట్టించుకుపోవడం వల్ల ఇలా జరగడం జరిగింది. అదే మనుషులు కూడా నేను చనిపోతుంది. ఇక్కడ మొత్తం ఉన్నటువంటి ఈ పంట చేనులో కూడా ట్రాక్టర్ రావట్లేదు. దున్నటానికి అందరు భయపడుతున్నారు. పత్తి కూరలు కూడా పత్తి రావడం లేదు. ఎంత బాగా ఘోరంగా జరిగింది. మార్నింగ్ లోపల చాలా నిన్న అందరు గ్రామస్తులు మొత్తం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఇది చేయడం జరిగింది. దీనికి ఖచ్చితంగా కరెంట్ డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వం కానీ ఆ పై అధికారులు కానీ యాక్షన్ తీసుకోవాలని మేము గత లైన్ మెన్ చంద్రసారు ఉండే అప్పుడు కూడా వినిపించుకున్నాం. ఇప్పుడు ఇంకా కొత్త సార్ వచ్చిండు దసరా సార్ అని ఆయన కూడా వినిపించుకున్నాం. ఈ వైర్లు అనేది దాదాపు 20 ఫీట్ల పైన ఉండాలా, కానీ దాదాపు చూడండి 2-3 ఫీట్ల కంటే ఎక్కువ లేదు. ఈ బర్రె కొమ్ములకు తగిలి చనిపోవడం జరిగింది. వాటి కొమ్ములకే అంత ఘోరంగా ఉన్నది మా పరిస్థితి. ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మరి దీన్ని ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం అధికారులు ఖచ్చితంగా తీసుకోవాలని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతుకు ఏదైతే ఈ గేదె చనిపోవడం జరిగిందో 150,000 లోపల గేదె, దాన్ని ఖచ్చితంగా నష్టపరిహారం ఇప్పించాలని మేము కోరడం జరుగుతుంది.